నొప్పులు పడుతున్నారండి? ఈ ఏడ్స్ నట్టే ఉంది, నువ్వు కూడా నొప్పులు పడు. అదేమిటండి? లేకపోతే ఏమిటే పిచ్చిమోహం, బిడ్డనుగానే తల్లి నొప్పులు పడకపోతే గుంజులు తీస్తుందా? ఆ సరే గాని బిడ్డ ఎంతసేపట్లో పుట్టబోతుందో సరిగ్గా చెప్పు. ఓ గంట అటో ఇటో పుట్టొచ్చండి. ఈ అటో ఇటో బిజినెస్ నాకు వద్దు, వెళ్ళా మంత్రసాన్ని ఎలా పంపించు. అయ్యగారు పిలిచారా? అవును, జాగ్రత్తగా వెళ్ళి అమ్మగారికి పురుడు రాగానే ఆ బిడ్డను తీసుకొచ్చి నా చేతుల్లో పెట్టాలి. అయ్యగారు ఎదురు చెప్పకూడదు. ఆ మంచం మీద బిడ్డ ఈ చేతుల్లోకి వచ్చిందా? జాగ్రత్తగా విను, ఆ పాత కోట దగ్గరున్న పొత్తిల్లు నీ సొంతం అయిపోతుంది. వెళ్ళు. నువ్వు నోరు మీవే దరిద్ర కొట్టు మహ మధ్య నేనేం చేశాను? నన్ను తిడతారెందుకు? నన్ను నేను తిట్టుకోలేక నేను తిట్టాను తప్ప. 15 ఏళ్ల నుంచి ఒక్క బిడ్డని గలనే నా ఇల్లాలు ఏదో కొంపలంటూ పోతున్నట్టు ఈవేళ ఇద్దరు కవల పిల్లల్ని కనేసింది. ఇప్పుడు మనకు వచ్చిన నష్టం ఏమిటండి? నష్టం అంతా మందే, నే దరిద్ర మొహ. ఎక్కడరా బిడ్డ ఎరిగిన కూడా? కొత్తగా వీడు ఒకడు మిగిలాడన్నమాట మనకి, వీడిని ఏం చెయ్యాలో. ఏ, ఈ బిడ్డను కూడా చంపేస్తారా? తప్పదేమో. అయ్యో అదేం పనండి? మరి వీడు ఉంటే మనకి ఆస్తి ఎలా వస్తుంది? ఆస్తి కోసం బిడ్డను చంపేస్తారా? పిచ్చిదానా, ఈ లోకంలో ఎన్ని యుద్ధాలు జరిగినా ఆడదాని కోసం ఆస్తి కోసమేనే. ఇదిగా వాడు పెరిగి పెద్దవాడై దేన్నో ప్రేమించి పెళ్లి చేసేసుకుంటే ఆస్తి వాడిపోతుంది కానీ మనకెలా వస్తుంది? అది మనం భరించలేం కదా. పోనీ ఓ పని చేస్తే. ఏమిటి? మనమే ఓ బిడ్డను కనేస్తే. సర్లే, జన్మానికో శివరాత్రి అని గొప్ప ముక్క చెప్పావు, వాడు పుట్టక ముందు నుంచి చెబుతున్నావు ఈ మాట. ఇది ఎక్కడ పుట్టింది? పుడుతుందండి. నేను నమ్మను, మన పెళ్ళైనప్పటి నుంచి ఈ విషయమే చెబుతున్నావు. ఇదిగో నీకు పిల్లలు పుట్టడం, గాడిద కొమ్ములు రావడం ఒక్కటే. అయ్యో అవే మాటలండి. మాటలు కాదు, నీకు 9 మాటలు టైం ఇస్తున్నాను ఆడపిల్లను గాను, లేదా ఏ దారిని పోయేదాన్నో తీసుకొచ్చి నువ్వే కన్నావని చెప్పి వాడికి ఇచ్చి కట్టబెట్టేస్తా. Thank you.
బేజారైపోతున్నారో? కారులో ఉన్నాను, గూడిలో గట్ట వచ్చానేనా? కారు గుద్దేసింది, నెత్తులు వచ్చేసింది, మా అంకమ్మ కట్టి కట్టేసింది. మా అక్క అదిగో. థాంక్యూ. మీరు డాక్టరా? కాదు, మా నాన్న నాటు వైద్యుడు. ఎక్కడున్నారు? అర్ధరాత్రి పక్క గూడంలో ఎవరికో పచ్చవాతం వచ్చిందని తెలిస్తే మందివడానికి వెళ్ళాడు. ఇప్పుడు వస్తారా? అంకమ్మా, బాబు. ఏట ఎలా చూస్తున్నారు? ఎవడనా? ఇంకా జ్ఞాపకం రాలా? మీ కారు కింద పడి చచ్చిపోయినాడు. ఒక మనిషిని చంపేసి ఎంత హాయిగా పడుకుని నిద్రపోతున్నావు బాబు. అవును, మీకేటి? ఇంకోటి పేణాలు పోతే మీకేటి బాబు? మీ పేణం మాత్రం సుఖంగా ఉండాలి. ఉండండి బాబు, సుఖంగా ఉండండి. మీరున్నాళ్ళు ఇదే పని మా బాటి లేనివాళ్ళు కనుక చేసినట్టయితే ఈ పాటికి పోలీసు వాళ్ళకి అప్పగించేసి కుళ్ళపరిచి చంపించుండేవాడు. అక్కడ మీరు నా ప్రాణాలు తీశారు, నా కూతురు మీ ప్రాణాలు నిలబెట్టి. మీరు మనుషులు కాదు, మీలో మానవత్వం లేదు. ఎన్నాళ్ళు కప్పెడతావు బాబు ఈ నిజాన్ని? ఈ రోజు కాకపోతే ఇంకో రోజైనా పాపం పెరిగి కడుపు బొద్దలో బయటకు వస్తుంది. బయటకు వస్తుంది బాబు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.